నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం సువైక్ ఇండస్ట్రియల్ ఏరియాలలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు, విద్యుత్ మరియు నీటి మంత్రిత్వ శాఖ అధికారులు, ఫుడ్ పబ్లిక్ అథారిటీ అధికారులతో సహా వివిధ ప్రభుత్వ సంస్థలతో కలిసిన సమగ్ర భద్రతా అధికారులు ఒక ఆపరేషన్ నిర్వహించారు. అలాగే కువైట్ మున్సిపాలిటీ, పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ ఇన్వెస్టిగేషన్ విభాగం ఈ యొక్క తనిఖీలలో పాల్గొన్నాయని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. అలాగే ఈ యొక్క తనిఖీలలో భాగంగా తనిఖీ బృందాలు 21 వర్క్ షాపులకు విద్యుత్ సరఫరాను నిలిపివేశాయని చెప్పి, అలాగే చట్టాన్ని ఉల్లంఘించిన 10 మంది ప్రవాసులను అదుపులోకి తీసుకోగా 70 ఉల్లంఘనలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే కొన్ని గ్యారేజీలకు, కొన్ని షాపులకు 90 హెచ్చరిక స్టిక్కర్లు ఉంచబడ్డాయని చెప్పి, అలాగే నిర్లక్ష్యం చేయబడిన 6 వాహనాలను తొలగించామని చెప్పి, దీంతో పాటు 3 వీధి వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే డెలివరీ వాహనాలు మరియు మోటార్ సైకిళ్లు మొత్తం 8 ఉల్లంఘనలు జారీ చేశామని చెప్పి అధికారులు తెలిపారు. సువైక్ మరియు కువైట్ దేశవ్యాప్తంగా ఈ యొక్క తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.